భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పట్ల ఒక పరిష్కారాన్ని చూపాలనేటువంటి లక్ష్యంతో ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అనేటువంటి తేడాలు లేకుండా వచ్చినటువంటి మొత్తం తెలంగాణని సస్యశ్యామలం చేయాలి బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని పూర్తిగా తెలుసుకొని భవిష్యత్తులో వచ్చేది అధికారంలోకి భారతీయ జనతా పార్టీ కాబట్టి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకి సరి అయినటువంటి న్యాయం జరగాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నటువంటి అధ్యక్షుడు పాదయాత్ర సందర్భంగా వారికి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా వెంట వెంటనే ఒక పుస్తక రూపంలోకి తీసుకొస్తూ భవిష్యత్తులో దీన్నే భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోగా మార్చాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ఒక కేసీఆర్ ఒక కేటీఆర్ కొట్లాడితే రాలేదు సబ్బండ వర్ణాలు అన్ని కులాలు అందరం కలిసి వచ్చి కొట్లాడితే వచ్చినటువంటి తెలంగాణ ఫలితాలని ఒక్క కుటుంబం అనుభవిస్తా ఉంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానీకం ఆ కుటుంబానికి వ్యతిరేకంగా ఒక రకమైన పోరాటానికి సన్నద్ధమైనట్టు కనబడతా ఉంది ఆ పోరాటానికి ఏ గడ్డనైతే జై తెలంగాణ అన్నదో ఏ గడ్డ నుంచి అయితే కేసీఆర్ తన ప్రస్థానాన్ని ప్రారంభించిండో ఆ గడ్డ నుంచే మామా అల్లు అరాచకాలకి వ్యతిరేకంగా మా దుబ్బాక ప్రజలు తిరుగుబాటు చేసి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసి నేను ఆ గడ్డ నుంచి వచ్చిన బిడ్డగా మామా అటు అల్లుడు ఇటు కొడుకు కలిసి చేస్తున్నటువంటి అరాచకాలకి అవినీతికి వ్యతిరేకంగా మా దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు రేపు దేవరక్ర ప్రజలు కూడా ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ గారు ఈ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు చెప్పినాడు ఈ జిల్లా అనేక రకాలుగా వలసలకు గురైనటువంటి జిల్లా ప్రజలని దగా చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పాలకులు నేను ఇక్కడ నుంచి ఎంపీగా గెలిస్తే పాలమూరు జిల్లాలో వలసలు అరికడతా అన్నాడు ఆయన ఎంపీగా గెలిచిండు ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిండు ముఖ్యమంత్రి కూడా అయిండు కానీ పాలమూరు జిల్లాలో మీరు ఎంపీగా గెలిచిన రోజు జరిగిన వలసలన్నీ ఈ రోజు మురి ముఖ్యమంత్రి అయినాక ఎనిమిది సంవత్సరాల తర్వాత మీరు ఆపిన వలసలలో ఒక శ్వేతపత్రం ఈ జిల్లా మంత్రి ఇస్తాడు అని చెప్పి ఈ వేదిక నుంచి నేను ఆయనను ప్రశ్నిస్తా ఉన్నా ఈ జిల్లా మంత్రి ఏమిస్తాడు రెండిస్తాడు న్యాయం మాట్లాడితే పోలీసు వాళ్ళని పంపిస్తాడు నిజాయితీగా మాట్లాడితే భూ కబ్జాలు కేసులు పెట్టిస్తాడు ఇంకా మాట్లాడితే సొంత పార్టీ వాళ్ళ మీద కూడా హత్యాయత్తులను తప్పుడు కేసులు పెడతాడు ఈ జిల్లా మంత్రి ఏం చెప్పిండు ఉద్యోగ సంఘాలకేళిన ప్రజల కష్టాలు తెలిసిన బడుగు బలహీన వర్గాల్లో నాకు అధికారం వస్తే పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తా అన్నాడు ఎవరు సస్యశామలమైనరు ఎవరి సంపద పెరిగింది పదమూడు మందిని టిఆర్ఎస్ ని గెలిపించారు ఒకరిని కాంగ్రెస్ గెలిపించారు ఏ మందల గడితేంది ఏ మందల ఈ తెచ్చి మన దొడ్ల కట్టేయనేది కేసీఆర్ గారి నీతి పాలమూరులో ఒక్కడు కాంగ్రెస్ ఓడి గెలిస్తే గెలిచిన ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేని నిలుపుకోవడం చేత కాలేదు ఇదే జిల్లా ఓడు ఈ జిల్లా వాళ్ళు బండకేసి కొడితే ఓడిపోయి జిల్లాకేలి పారిపోయినాడు ఇంతంత ఉంటాడు నిన్న పిసిసి అధ్యక్షుడు అయితే బాగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమన్నాడు భారతీయ జనతా పార్టీ యాడున్నది అని అడిగిండు రాబిట్ట పక్కనే కదా నీ కొడంగల్ దరగిడికి వచ్చి దేవర గద్దరకు వచ్చి చూడు కనపడుతుంది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల సంఖ్య భారతీయ జనతా పార్టీ బలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నీకు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఆరుగురు మిగిలిరు మిగిలిన ఆరుగురిలో ముగ్గురు గోడ మీద ఉన్నారు ముగ్గురు అడుదుంకుదామా ముగ్గురు ఇటుదుంకుదామా అని చూస్తున్నారు ఈయన చెప్తాడు మొత్తం రేపు భారతీయ జనతా పార్టీ కాదు మాకే ఓటేస్తారని నిన్న పేపర్లలో ముచ్చట్లు చెప్తాడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని నీ పాలమూరు జిల్లాలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని నిలబెట్టుకోవడం చేత గాని నీకు ఈ పాలమూరు రేపు ఎందుకు ఒకటే చెప్పాలి కొడంగల్కి రెండు సార్లు గెలిపిస్తే ఏ రోజు కూడా కొడంగల్ ప్రజలకి నువ్వు అందుబాటులో లేవనే ప్రజలు నిన్ను కొడంగల్ లో ఇవి వాస్తవాలు అయితే ఆయన చెప్తాడు నాగార్జున సాగర్లో హుజూర్ నగర్లో బీజేపీకి డిపాజిట్ వచ్చిందా అని నిన్ను ఒక టీవీలో మాట్లాడుతూ అడుగుతాడు అయ్యా రేవంత్ గారు నేను అడుగుతున్నా నిన్ను దుబ్బాకలో మీకు డిపాజిట్ వచ్చిందా హుజురాబాద్లో నీ ఓట్లన్నీ నీ సభ్యత్వం ఎంత పోయిన ఎన్నికలలో నీకు వచ్చిన ఓట్లన్నీ ఒక్కసారి రేవంత్ రెడ్డి పాలమూరుకి వచ్చి సమాధానం చెప్పాలి బాగా మాట్లాడుతూ ఉన్నారు మెల్లగా మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు మాకేమవుతుందని అనుకుంటున్నారేమో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మూడు విషయాల్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి కుల పార్టీలతో కొట్లాడాలి కుటుంబ పార్టీలతో కొట్లాడాలి అటు కమ్యూనిస్టు పార్టీలతో కొట్లాడాలి ఈ ముగ్గురితో కొట్లాడాల్సినటువంటి అవసరం ఈ పాలమూరు జిల్లా లోపల కూడా ఎక్కువ వచ్చింది మనకి ఇలా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాహుల్ గాంధీని ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు రానియాల్లో ఒక్కదానికి సమాధానం చెప్పు తెలంగాణ ఇస్తామని రెండు వేల నాలుగులో చెప్పి రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ ఇయ్యక పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డలని చంపినందుకు రాహుల్ గాంధీని ఉస్మానియా రానియాల రేపు ఉస్మానియా ప్రజానికం ఉస్మానియా విద్యార్థులు ఆలోచించాలి అనేక మంది పిహెచ్డీ చేస్తున్నటువంటి విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చచ్చిపోయినరు ఆఖరికి యాదిరెడ్డి అనే ఒక సోదరుడు పట్నంలో చచ్చిపోతే కాంగ్రెస్ వల్ల కళ్ళు కనబడతలేవు ఢిల్లీకి పోయి చచ్చిపోతామని యాదిరెడ్డి ఢిల్లీకి పోయి పార్లమెంట్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు ఈ పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మహత్యలకి కారణమైనది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా ఒకసారి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి పన్నెండు వందల మందిని చంపి ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తాడట రాహుల్ గాంధీ నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు సార్లు వచ్చిండు రాహుల్ గాంధీ ఒక యూనివర్సిటీకి హైదరాబాద్ లో ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలే ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు ఎందుకు రాలేదు ఉస్మానియా యూనివర్సిటీకి ఆ రోజు ఎందుకు ఉస్మానియా విద్యార్థుల త్యాగాలు రాహుల్ గాంధీ గుర్తుకు రాలేదు ఈ రోజు ఎందుకు వస్తున్నారంటే రోజు రోజుకి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బల దాన్ని అడ్డుకోవడం ఎట్లనే అర్థం కాక ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినందుకు పర్మిషన్ ఇస్తలేరని తంపు పెట్టి రోజు నాటక ఉస్మాన్యా యూనివర్సిటీని వేదికగా వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉంది